అంధకారాన్ని మన పిల్లల మెదడులో పెట్టి ఒకడు రామరాజ్యం అంటాడు, ఒకడు జై శ్రీరామ్ అంటాడు, ఇప్పుడేమో అయ్యప్ప అంటున్నారు. అయ్యా అయ్యప్ప చరిత్ర చదవండి. ఇక్కడ నాస్తికులు దేవుళ్ళ నమ్మనోళ్ళే ఉన్నారు కదా, మళ్ళొకసారి ఏమంటారు దేవుని నమ్మనోళ్ళు. ఏ స్మరణ చెప్పుకోలేదు. నాస్తికుల సభలు ఎక్కడే అనుకో, అంబేద్కర్ సభ అంటే చైతన్య గారి అయ్యప్ప పుట్టుక గురించి వాళ్ళు రాసుకున్న పుస్తకంలో ఏముందో తెలుసా? ఒకసారి పరశివుణ్ణి భస్మాసురుడు దండం పెట్టగానే నీ కోరిక నెరవేరుతున్నాడంట. భస్మాసురుడు నేను ఎవడి నెత్తిమే చేయి పెడితే వాడు బూడిదయ్యాలనుకున్నాడు. సరే పో, శాంక్షన్ గ్రాంటెడ్ అన్నాడు. పిచ్చుకి తుపాకీ తేన్ చేస్తాడు, నిన్నే కాలుతా అన్నట్టుగా వాడు తుపాకి పట్టుకొని నిన్నే కాలుతా అన్నాడు. అనగానే చేయి పెట్టుకున్నాడు. ఆయన ఉరుక ఈయన ఉరుక ఆయన ఉరుక ఈయన ఉరుక ఉరికి ఉరికి మధ్యలో ఫోన్ చేసిండు. వాళ్ళకు ఎవరికి ఫోన్ చేసిండే తమ్ముడు విష్ణు వెనకాల వాడికి ప్రామిస్ చేసి తుపాకీ ఇస్తే నన్నే అవుతాను వెనుక పెట్టిండు. చెయ్యి ఎవరి చెయ్యి మీద పెడతాడు, గుడి అవుతున్నాడు, ఆనైతే పెడతాను, ఉరికత్తాను జరు నువ్వే నన్ను కాబట్టి అనగానే ఓకే జస్ట్ ఏ మినిట్ నేను ఇప్పుడే పబ్జీ మాడుతున్నాను అయిపోగానే వస్తాను అన్నాడు. ఆ మంచి మేకప్ డ్రూమ్ లో పోయిండు. ఎట్లా వీడిని వాడిని వంటబడేయాలని చెప్పి మంచి అందమైన అమ్మాయి లెక్క రెడీ అయి చెప్పి ఆయన మూగాయని ఆడేసి వేసుకొని ఆయన ముంగట కనిపించాను. వీడు తుపాకి పట్టుకుని కాల్చడానికి వచ్చినాడు, నెత్తి మీద చేయి పెట్టడానికి వచ్చినాడు. ఆడ సొల్లు వేసుకుంటే ఇవి బాగున్నది అని కూర్చున్నాడు. ఇక ఆమె తైతక్క తైతక్క అని ఆమె నెత్తి మీద ఆమె చేయి పెట్టుకున్నది, వీడు కూడా తైతక్క తైతక్క అని వాడి నెత్తి మీద వాడు చేయి పెట్టుకున్నాడు. వాడు బూడిదైపోయినట్ట, వాడు బూడిదైపోవడం వరకు బాగానే ఉన్నది. కానీ ఈయన వల్ల తమ్ముడు విష్ణుమూర్తి చెల్లె చెల్లె కదా ఆడపిల్ల అంటే చెల్లె రూపంలో ఉండగానే ఈ శివుడికి అంతసేపు తుపాకి పెట్టుకుంటే చేయి పెట్టుకుంటే గురికి భయం భయంగా వచ్చినాడికి ఆమెను చూడగానే మూడొచ్చిందట. ఇక మనం నోటితో ప్రద్యులిగ్గా చెప్పలేని చోట జరిగింది. అని చెప్పేసి పాపం ఆయన చెల్లెని చూడకుండా మగ వ్యక్తి ఆడేశంలో ఉండడని చూడకుండా పోయి బ్యాటింగ్ చేసి నేను కలిసి ఆ తర్వాత ఇంత